हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मी श्री। टुडेस किचन रेसीपी चेपल पुलुसु। इंदुलो स्पेशालिटी एंटंटे नीचु वासन लेकुंडा फिश कुक चेयडम। लेट्स स्टार्ट। ఒక కేజీ ఫిష్ కర్రీకి సరిపడా ఆనియన్స్, ఒక టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, బెండకాయ ముక్కలు సిద్ధం చేసుకోవాలి. ఫిష్ శుభ్రం చేసుకొని ఓసారి ఉప్పు వేసి కడగండి. నేను వేసే పచ్చిమసాలా ఏంటంటే ఒక స్పూను ధనియాలు, అర స్పూను జీలకర్ర, ఓ స్పూను గసగసాలు, రెండు ఇలాచీ, లవంగాలు, చెక్క. ఇక ఫిష్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమసాలా పేస్ట్, ఓ స్పూను కారం, పసుపు, సాల్ట్ వేసి కొద్దిగా నూనె కూడా వేసి 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఇది మ్యాగ్నేట్ చేయవలసిన అవసరం లేదు. ఆనియన్స్ ఇలా గ్రేట్ చేసుకోవాలి. కడాయిలో ఓ గరిటెడు ఆయిల్ వేసుకొని చేప ముక్కలు నీచు వాసన పోవడం కోసం 1/2 నిమిషం పాటు 3 ముక్కలు చొప్పున వేపి తీసుకోవాలి. మరలా కడాయిలో ఆయిల్ వేసి ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు బెండకాయ, టమాటా ముక్కలు వేసుకొని మరో 5 నిమిషాలు ఉప్పు వేసి మగ్గించండి. తరువాత కారం వేసి చేప ముక్కలు యాడ్ చేసుకోండి. మూత పెట్టి మరో 5 నిమిషాలు మసాలాలో వేగనివ్వాలి. ఓ 50 గ్రాములు చింతపండు రసం తీసుకొని వేసుకోండి. గరిటెతో ముక్కల్ని కదుపకుండా ఇలా కడాయిని కదుపుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసి 10 నిమిషాలు పులుసు మసలనివ్వండి. కర్రీ ప్రిపరేషన్ 30 నిమిషాలు పడుతుంది. ఉప్పు, కారం, ఆయిల్ అన్నీ సరిపడా ఉంటేనే పులుసు రుచిగా ఉంటుంది. ఈ స్టైల్లో చేపల పులుసుకి మెంతికారం ఎంతో బాగుంటుంది. మీది మెంతికారం కాకపోతే కొద్దిగా మెంతిగింజలు మసాలాతో కలిపి రుబ్బుకోండి. కొద్దిగా పులుపు ఎక్కువైందండి, అవి అడ్జస్ట్ చేయడానికి నేను ఆయిల్, కారం, ఉప్పు యాడ్ చేస్తున్నాను. సరైన చిక్కదనం వచ్చాక పులుసు దించుకోండి. సముద్రపు చేపకు సాల్ట్ తక్కువ పడుతుంది. ఈ పులుసు 2 రోజులు నిలవ ఉంటుందండి, ఊరే కొద్దీ బాగుంటుంది. ఒకసారి చేసి మీకు నచ్చితే కామెంట్ చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.